శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారు గురుడు మారడం అంటే మకర భాగ్యస్థానం వాడు రాజ్యంలోకి వెళ్తున్నాడు. ఆ రాశి నుండి పదో ఇంట్లో గురుడు ఎంటర్ అవుతున్నాడు. పదో ఇంట్లో ఎవరున్నా ఆల్రెడీ శనీశ్వరుడు ఉన్నాడు, దాంతోపాటు గురుడు ఉన్నాడు. శని గురువులు ఇద్దరిని అంటే శాస్త్రం కొంత చెప్తుంది, కొన్ని పుస్తకాలు కొన్ని చెప్తారు, కానీ వాళ్ళిద్దరిలో మంచి మిత్రత్వం ఉందని చెప్తాం. సమబుజ్జీవులు అని కూడా చెప్తుంటాం. ఒక్కొక్కసారి శత్రుత్వం లేదు, న్యూట్రల్గా ఉంటారు వాళ్ళు. సో శని తన సొంత ఇల్లు అయి ఉంది, అక్కడ గురుడు ప్రవేశించాడు. సో అది రావడం, గురుడు రాజ్యంలోకి రావడం అనేది మేషరాశి వారికి అద్భుతమైన ఫలితం చెప్తామన్నమాట. రాజ్యం అంటే ఏంటి? ఉద్యోగం చేసే ప్రదేశం. రాజ్యం అంటే ఏంటి? వ్యాపారం చేసే ప్రదేశం. రాజ్యం అంటే ప్రొఫెషనల్ ప్లేస్, అంటే అది గవర్నమెంట్ సెక్టర్ కానీ సెమీ గవర్నమెంట్ అని, పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఆర్ బ్యాంకింగ్ సెక్టర్. మేషరాశి వారు ఎందులో పని చేసినప్పటికీ కూడా రాజకీయం అనుకోండి, లేకపోతే ఏ ఇండస్ట్రీలో అనుకోండి, హై ఆఫీషియల్గా ఎక్కడ పని చేసినా కూడా వాళ్ళకి రాజ్యంలో ఎప్పుడైతే గురువు వచ్చాడో ఆ గురువు సహజంగా అక్కడికి వచ్చాడు కాబట్టి ఒక మార్పు జరగాలి. అక్కడ ఆల్రెడీ శనీశ్వరుడు ఉన్న సొంత ఇల్లులో శనీశ్వరుడు ఉన్నాడు. ఈ రాశికి, మేషరాశి వారికి గురుడు ఎవడు? భాగ్యాధిపతి, తర్వాత వ్యయాధిపతి, అంటే నైన్త్ లార్డ్ అండ్ ఆల్సో ట్వెల్త్ లార్డ్ అన్నారు. వాడు టెన్త్ హౌస్లోకి వచ్చాడు. అంటే నైన్త్ ఎవరు? లక్ ఇచ్చేవాడు. లక్ ఇచ్చేవాడు ఎక్కడికి వచ్చినట్టు? టెన్త్ హౌస్కి వచ్చాడు. టెన్త్ హౌస్ అంటే ఏంటి? ప్రొఫెషనల్ ప్లేస్లోకి వచ్చాడు. మీకు అదృష్టం ఇచ్చే వ్యక్తి మీ ఉద్యోగం చేసే ప్రదేశంలోకి వచ్చి కూర్చున్నాడు. అంటే ఏం చేస్తాడు? అక్కడ ఏదో చిన్న మార్పు చేస్తారు, ఒక మంచి చేస్తారు. అంటే గురుడు రావడం వలన వ్యాపార వ్యవహారం, ఉద్యోగ వ్యవహారం, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఉద్యోగం, వ్యాపారాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ ఒక చిన్న మార్పు అక్కడ రావడం వల్ల ఏంటంటే ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడానికి అవకాశం, అంటే రిజల్ట్ వస్తుంది. హార్డ్ వర్క్ చేసిన వాడికి ఒక చిన్న బిజినెస్, అందులో మేషరాశి వారికి ఒక చిన్న గుడ్ న్యూస్ రావడానికి అవకాశం ఉందన్నమాట. ఎప్పటి నుండి అంటే మనకు ఇప్పుడు 20 నుండి 11 రోజులు వేసేసరికి డిసెంబర్ 1 తారీఖు అయిపోతుంది కాబట్టి డిసెంబర్ 1 తర్వాత నుండి ఆ గురువు యొక్క అనుగ్రహం అనేది కొంతవరకు రాజ్యస్థానాన్ని డెవలప్మెంట్ చేస్తాడు. ఏడాది పాటు అక్కడ ఉంటాడు. ఏడాది అంటే పూర్తి ఏడాది అని చెప్పడానికి లేదు, ఎందుకంటే అతిచారం మీద కుంభంలో కూడా వెళ్తాడు కాబట్టి మధ్యలోని. ముందు మనం ఏడాది లెక్కేసేసుకుందాం, ఎందుకంటే వెళ్ళినా తిరిగి వచ్చేస్తాడు కాబట్టి డెఫినెట్గా ఏడాది లెక్కేసుకుందాం. వాడు ఇచ్చాడు కాబట్టి డెఫినెట్గా రాజ్యం అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది జాబ్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ప్రొఫెషన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యువర్ వాడికారు అల్టిమేట్ ఎర్నింగ్ ప్లేస్ ఏదైతే ఉందో దానికి గుడ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది గురువు వచ్చింది, శత్రు ఇంట్లోనా, మిత్రు ఇంట్లోనా, సొంత ఇల్లా కాదా, ఇవన్నీ ఒక పక్కన పెట్టండి. పెట్టి వాడు టెన్త్ హౌస్లోకి వచ్చాడు కాబట్టి హీ విల్ హెల్ప్ యూ అవుట్. సాటర్న్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. సాటర్న్, గురుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఇట్స్ అ ప్లస్ పాయింట్. అలాగే ఈ మేషరాశి వారికి టెన్త్ హౌస్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఉన్నాడో, అలాగే మేషరాశికి ఆటోమేటిక్గా మిగిలిన ప్లానెట్ పొజిషన్స్ కూడా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే సెకండ్ హౌస్లో రాహు కనిపిస్తున్నాడు, అలాగే మనం చూసుకుంటే అదర్ ఆస్పెక్ట్స్లో చూసుకుంటే మనకి శుక్రుడు ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చేస్తాడు అప్పటికి తులారాశిలోకి, గురువుతో కలిసి ఉంటాడు. సో ఎయిత్ హౌస్లో మనకు రవి ఉంటాడు, కేతు ఉంటాడు, ఇవన్నీ మన ఆస్పెక్ట్స్, ఇవన్నీ ఏదిలాగా టెన్త్ హౌస్ విల్ బి వెరీ గుడ్ అంటే ఎన్ని కష్టాలలో ప్రొఫెషన్ వైజ్ విల్ బి స్మార్ట్. చూడండి, చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఆటోమేటిక్గా జాబ్ చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇందులో ఎన్ని కష్టాలన్నా ప్రొఫెషనల్ హీఈస్ వెరీ స్ట్రాంగ్ సార్, వెరీ ఎక్స్పర్ట్ అంటుంటారు. అలాగ ఉండడానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాడు మేషరాశి వారికి, గురుడు అక్కడ ఉండడం. అలాగే వృషభ రాశి వారికి మన కంపేర్ నెక్స్ట్ పార్టీస్, వృషభరాశి వారికి నైన్త్ హౌస్ అవుతున్నాడు. అంటే ఏమవుతుందంటే గురువు యొక్క విశేషమైన దృష్టి వృషభం పెడుతుంది, వృషభం నుండి నైన్త్ హౌస్ అవుతుంది. అంటే వృషభ రాశి వారికి భాగ్యస్థానం, అంటే భాగ్యం ఏంటంటే లక్ ఇచ్చే ప్రదేశం, భాగ్యం అంటే చదువుకునే ప్రదేశం, భాగ్యం అంటే తండ్రి స్థానం, వాళ్ళ తండ్రి గారి స్థానం. అంటే భాగ్యస్థానంలో జూపిటర్ అనే గ్రహం వచ్చింది. మనం సింపుల్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుందాం, గ్రహాల యొక్క క్యారెక్టర్ ఏంటి, వాసనలు ఏంటి, ఏం చేస్తాడు, తర్వాత ఈ యతి వల్ల శని గురువుల యతి వల్ల ఏం జరుగుతుంది, ఇట్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్ పక్కకు తీసుకెళ్దాం. ముందు జూపిటర్ అనేవాడు నైన్త్ హౌస్కి వస్తున్నాడు, వృషభానికి నైన్త్ హౌస్కి వస్తున్నాడు. వాడు వస్తున్న అక్కడ ఏం చేస్తున్నాడు? వాడు వృషభరాశిని చూస్తాడు. దృష్టి పడింది కదా, దృష్టి పడిందంటే ఏంటవుతుంది? ఏదో శుభకార్యం జరుగుతుంది, మంచి జరుగుతుంది. సింపుల్గా చెప్తాను, పంచాంగాలలో రాసేటప్పుడు కూడా మనకు చాలామంది చూస్తుంటారు, గురువు యొక్క అనుగ్రహం ఉన్న, గురు దృష్టి ఉన్న, గురు యొక్క బలం ఉన్నదాన్నే ముహూర్తంగా చెప్తారు. అంటే ఇప్పుడు మీకు 20వ తారీఖు తర్వాత ఏదైనా బలం ఉంది చూసుకోవాలంటే వృషభం లగ్నం పెడతారు, లేదంటే ఒక్కొక్కసారి మిథున లగ్నం ఇప్పుడు పెడతారు, తర్వాత వృషభ లగ్నం పెడతారు, ఇలాగా చూసుకుని లగ్నాలు పెడుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం దేని అక్కడ ఉందో చూసుకొని పెడుతుంటారు అన్నమాట, దృష్టి ఎక్కడ ఉందని. సో ఇలాగా వృషభం మీదకి గురుదృష్టి పడుతుంది కాబట్టి డెఫినెట్గా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మేషంలో అశ్విని భరణి కృతిగా తీసుకుంటే, కృతిక తర్వాత 2వ పాదం నుండి తీసుకుంటే వృషభం అవుతుంది, కృతిక తీసుకుని రోహిణి ఉంది, మృగశరాభం ఉంది. సో ఈ నక్షత్రాల వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా భాగ్య దృష్టి, పండ్ల గురుడు పంచమ దృష్టిలో చూస్తాడు, భాగ్యంలో గురుడు ఉన్నాడు. అంటే ఏంటంటే
గురుడి దగ్గర నుండి చూస్తే ఐదో స్థానం అయింది కాబట్టి ఐదో భావం మీద దృష్టి పెడుతున్నాడు కాబట్టి అయింది కాబట్టి గురుడి దగ్గర నుండి అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే ప్రదేశం ఉంటే మన రాశి నుండి తొమ్మిదో భావంలో ఉన్నాడు. అది చాలా అదృష్టం వృషభారం. సో గురువు అక్కడ రావడం అనేది అంటే శుభకార్యాలు చేయడానికి, శుభమైన ఫలితాలు ఇవ్వడానికి, ఏదైనా ఎగ్జామ్స్ రాస్తుంటే అదేదో ఎప్పటికీ కంప్లీట్ కాకపోతే అటువంటి ఎగ్జామ్స్ కంప్లీట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఎగ్జామ్స్ అనుకోండి, నీట్ ఎగ్జామ్స్ అనుకోండి, పీజీ ఎగ్జామ్స్ అనుకోండి, ఈ మధ్య మరి ఇప్పుడు అంతా అవే జరుగుతున్నాయి కదా, అన్నీ పోస్ట్పోన్ అయిపోయాయి. పోస్ట్పోన్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తే అందరికీ ఎగ్జామ్స్ కంటిన్యూ అవుతున్నాయి, అవుతాయి, మొదలవుతాయి, ఇంకా నవంబర్ నుండి మొదలవుతాను జరిగింది. సో ఈ ఎగ్జామ్స్లో వృషభరాశి వారికి ఒక పాజిటివ్ ఎనర్జీ తీయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో పిల్లలు చదువుకోవడానికి, అలాగే తండ్రి గారికి ప్రమోషన్స్, ఫాదర్కి ఉన్న రిలేషన్ డెవలప్ చేయడానికి, అలాగే మనకి 9,000 అంటే మన లక్, ఏదో అనుకోని లక్ మనకు కలగడం గురువు అనుగ్రహం వల్ల. ఇక జరగదు అనుకున్న పని ఏదో జరిగిపోవడం, అదృష్టంతో మనం జరిగిందిరా అంటుంటాం, మన అదృష్టం బాగుందో కలిసి వచ్చిందిరా అంటుంటాం. ఇలాంటివన్నీ ఈ వృషభానికి చూపించడానికి కారణం ఏంటంటే గురు దృష్టి పడి ఉండడం కనబడుతుందన్నమాట. ఇది సెకండ్ ఆస్పెక్ట్ మనం చూసుకుంటే వృషభ రాశి వారికి. అలాగే మనం మిథునానికి వెళ్ళినప్పుడు మిథునంలో ఏమైపోతుందంటే అష్టమాధిపతి అష్టమ స్థానంలో శనీశ్వరుడు అక్కడ ఆల్రెడీ కూర్చుంటే గురుడు కూడా అష్టమ గురుడుగా అక్కడ వెళ్ళి కూర్చుంటాడు. సో ఇక్కడ శనీశ్వరుడు మిథునకు వచ్చేసరికి ఇది ఆయుష్ పట్టు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు వాడు. సో ఎక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇట్ ఇస్ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటాడు మిథునకి. అంటే మనకు లక్ ఇచ్చే ప్లేస్లో అయితే గురుడు ఉన్నట్టు కాదు అక్కడ. అంటే గురుడు వల్ల లక్ వస్తుందా అంటే యాక్చువల్లీ మిథున రాశి వాడికి గురుడితో సంబంధం లేదు, మిథున లగ్నం వాడికి గురుడితో సంబంధమే లేదు బేసిక్గా. ఎందుకంటే గురుడు ఎప్పుడూ మిథునానికి శత్రుఘ్నాన్ని ట్రీట్ చేసుకుంటాడు. ఎందుకంటే మిథునానికి గురుడు ఏమైనప్పుడు సప్తమ రాజ్యాధిపతి అయ్యాడు కాబట్టి శత్రువు ఏం కూర్చున్నాడు వాడిగా. సో అలాంటప్పుడు వాడు న్యాచురల్గా కూడా వాడు ఏం బెనిఫిట్ ఏమి ఇవ్వడు, బట్ ఏంటంటే వాడు అస్తంలోకి వచ్చి కూర్చున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఏంటంటే ఏదో పూర్వాశ్రమంలో జరిగిన సంఘటన వలన మనకు ఆల్మోస్ట్ ఆల్ దాన్ని ఛేదిస్తున్నట్టుగా ఉండి తవ్వుతారు చూసారా మనము, ఆ పాత కేసులు తవ్వినట్టుగా తవ్వి దానివల్ల మనకు కొంత నష్టాన్ని చూపిస్తుంటారు, మళ్ళీ ఇబ్బంది పడుతుంటారు. ఎంతమందో రాజకీయ నాయకులు మనం చూస్తుంటాం. ఇదంతా పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతాను, చిన్నపిల్లలు చదువుకునే విద్యార్థులు వాళ్ళ గురించి కాదు. కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తీసుకోండి, తర్వాత స్కామ్స్ ఏవి ఉంటాయి పెద్ద పెద్ద, ఇవన్నీ బయటకు రావడానికి ఏమవుతుందంటే కారణం భూతం అవుతుంది. పెద్ద స్కామే కాదు, చిన్న స్కామే అని వాడు ఎవడో లంచం తీసుకున్నాడు అది సబ్ రిజిస్టర్ ఆఫీసర్ అనుకుని, లేకపోతే ఇంకేదో దాంట్లో గవర్నమెంట్ సెక్టర్లో ఏదైనా ఇల్లీగల్ వర్క్ చేశాడు దానివల్ల పట్టుబడ్డం, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ అష్టంలో ఉన్న కాంబినేషన్స్ వలన జరగడానికి అవకాశం ఉన్నాడు. అష్టంలో ఉన్న కాంబినేషన్ వల్లే జరుగుతుంది కాదు, అష్టంలోని కాంబినేషన్స్తోని సెకండ్ హౌస్ని చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? శని గురు ఇద్దరు కలిసి సెకండ్ హౌస్ని చూస్తున్నారు. సో కుటుంబపరంగా కూడా కొంత ఇవంటి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్నమాట. సో మనం ఏంటంటే యాక్చువల్లీ ఈ మిథునానికి కొంచెం మనం ఇబ్బంది పెడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుంది అంటుంది. గురువు యొక్క చేంజ్ అనేది స్లైట్, అంటే ఉద్యోగానికి ఇబ్బంది ఉండదు, వేరే విధంగా వైవాహిక జీవితానికి ఇబ్బంది ఉండదు, కానీ పర్సనల్గా 8th హౌస్ని సెకండ్ హౌస్ని వాడు చూస్తున్నాడు కాబట్టి, 8th హౌస్ నుండి సెకండ్ హౌస్ కూడా చూస్తున్నాడు కాబట్టి, శని గురువు కలిసి చూస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా స్లైట్ మానసిక ఒత్తిడి చిన్న పిసరం కలపడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 12th హౌస్లో ఆల్రెడీ వాళ్ళకి మిథునానికి రాహు ఆల్రెడీ కూర్చుని ఉన్నాడు గోచారదీచ్యం. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం అవసరం. గురుడు రావడం అనేది మిథునానికి అంత పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిట్ అని చెప్పడానికి అవకాశం లేదు. ఈ రకంగా మనం ఇప్పుడు మేషం వృషభం విధం గురించి తెలుసుకుందాం. మరిన్ని విషయాలు నెక్స్ట్ రాశుల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. శుభం వియాలు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.